మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మనలను ఆశీర్వదించే దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆ మార్పు లేని దేవుడు మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని సజీవ లెక్కలో లెక్కించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది పౌలు గారు చెప్పిన మాట, పౌలు గారు వ్రాసిన మాట. ప్రభువు నాకు సహాయకుడు, నేను దేనికి భయపడను, నరమాత్రులు నాకేం చేయగలరు, కాబట్టి మంచి ధైర్యంతో ఉందాం. దేవుడు మనకి దినాన ఇచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి మరొక్కసారి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. పౌలు గారు వ్రాసిన 14 కొన్ని సంఘాలకు, కొన్ని వ్యక్తులకు, సంఘక్షేమాభివృద్ధికి వ్రాయబడిన పత్రికలున్నాయి. అందులో ఈ హెబ్రీ పత్రిక ప్రత్యేకమైనది. ఆఖరి అధ్యాయంలో పౌలు గారు అంటారు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేం చేయగలరు, నేను భయపడను. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట అండి, ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట. ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన భయం, భవిష్యత్తును గురించిన భయం, గడిచిన కాలమును గురించిన భయం, వ్రాసిన పరీక్షల గురించి భయం, కుటుంబాల గురించి భయం, ఇలా చెప్పుకుంటూ ఉంటే అనేక రకాల భయాలు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు ఆనందిస్తారో, యేసయ్యందు నిజభక్తి కలిగుంటారో, యథార్థత కలిగుంటారో, వారు ధైర్యంగా చెప్పగలరు, ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను. దేవుని నమ్ముకున్న వారు భయపడవలసిన అవసరం లేదు. నరమాత్రులు ఏమీ చేయలేరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, లేకపోతే శత్రువులు నన్ను నలగగొట్టేస్తారు, లేకపోతే పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడతాయి అని భయపడవలసిన అవసరం లేదు. నరమాత్రులు మనకేమి చేయగలరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనికి భయపడుతున్నావు? ఒకవేళ నరమాత్రుల వైపు చూసి వారి వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని గుండెల్లో గుబులు కలిగి ఉన్నావేమో, ఒకంత భయపడుతూ ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నరమాత్రుల వైపు చూడాల్సిన అవసరం లేదు. సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన వైపు నువ్వు చూస్తే, ఆయన ఎడల నమ్మకం కలిగి ఉంటే, ఆయన మీద నువ్వు మనసు నిలిపితే, ఆయన యందు ఏకదృష్టి కలిగి ఉంటే, ఆ దేవుడు చెప్తున్నాడు, నేనే నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కీర్తనల గ్రంథంలో దావీదు గారు అంటారు, ఆపత్కాల ముందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టం వచ్చినప్పుడే మనకు మిత్రులెవరో, మన దగ్గర వారెవరో, మనకు శత్రువులెవరో అర్థమైపోద్ది. అంతా బాగున్నప్పుడు అందరూ మన చుట్టే ఉంటారు. కాస్తంత గడ్డు కాలం, కష్టకాలం వచ్చింది అని అంటే ఒక్కరు మన పక్షాన్ని ఉండరు. నువ్వు విజయంలో ఉన్నా ఓటమిలో ఉన్నా, నువ్వు లేమిలో ఉన్నా కలిమిలో ఉన్నా, నువ్వు దుఃఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా, నీతో పాటు ఉండేవాడే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన సూటిగా ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు. ఆయన మనకు సహాయకుడు, మనం భయపడవలసిన అవసరం లేదు. నరమాత్రులు ఏం చేస్తారు? నరమాత్రులు నరమాత్రులే. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కనుక ధైర్యంతో ఉందాం, మంచి ధైర్యంతో ఉందాం. యేసుక్రీస్తు ప్రభు మన పక్షాన ఉన్నారని, యుద్ధము ఆయనదని, ఆయన దేవుడని ఊరక నిలబడి చూస్తే ఆయన చేసే యుద్ధం ఆయన చేస్తారు. శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచిన దేవుడు, శత్రువుల ఎదుట భోజనమును అనుగ్రహించే దేవుడు, శత్రువు తలను చితక త్రొక్కినవాడు, మరణపు ముల్లినే విరిచిన దేవుడు మనతో ఉన్నారు. ఆయన మనకు సహాయకుడు,
భయపడవలసిన అవసరం లేదు, నరమాత్రులు ఏమీ చేయలేరు, ధైర్యంగా ఉందాం. ఈ వాగ్దానం మనదే, ఈ వాగ్దానం నీదే, స్వతంత్రించుకో, ధైర్యంగా ఉండు, యేసయ్యను నమ్ముకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీకు గొప్ప కార్యములైన జరిగించునుగాక. దేవుడు మనందరికీ తోడై దేవుడు ఈ సన్నిధిలో ఇచ్చిన ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేం చేస్తారు అన్న పౌలు గారి వాక్యము ద్వారా, పౌలు గారు చెప్పిన ఆ మాట ద్వారా తండ్రి ఈ దినమున మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రం. ఆ మాటలను మేము వాగ్దానముగా తీసుకొని చుండగా మీరే మాకు సహాయకులుగా ఉండి, మీరే మాకు ధైర్యమునిచ్చి, నరమాత్రుల నుంచి మమ్మల్ని విడిపించి, దేవనైన నీలో ఎదగగలుగుటకు, నీ మహిమార్థమై బ్రతకగలుగుటకు, నీ చేత ఆశీర్వదించబడిన వారముగా మేము జీవించగలుగుటకు కృప దయచేయమని, మీరే మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.